హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారిన దర్శకుడు కె రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా తిల్లాన్ వ్యవహారం ఈ అమ్మడు మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు అటు బాలీవుడ్ మీడియాలో ఇటు టాలీవుడ్ మీడియాలలో తెగ ఊపందుకున్నాయి ప్రస్తుతం ఆమె జాతీయ అవార్డు గ్రహీత హిమాంశు శర్మతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు మీడియాలో వైరల్ అవుతూ రావటంతో ఈ విషయం రచ్చగా మారింది ఇక వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయాన్ని వారి సన్నిహితులు కూడా అధికారికంగా ధృవీకరిస్తున్నారట కాకపోతే వీరిద్దరూ మాత్రం ఇంకా అధికారికంగా ధృవీకరించకపోవడంతో వారి మధ్య ఉంది నిజమైన అఫైరా లేక ఇంకేమైనా సన్నిహిత సంబంధమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక కనికా తిల్లాన్ ఎఫ్ఐర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడితో గతంలో కనిఖా తిల్లాన్ వివాహం జరిగింది అయితే వారిద్దరూ బాలీవుడ్ లోనూ టాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు నిన్న మొన్నటి వరకు కనిపించారు అయితే అనూహ్యంగా వారిద్దరూ తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ విడిపోవటం అటు బాలీవుడ్లోను ఇటు టాలీవుడ్లోను చర్చనీయాంశమైంది తాజాగా ఓ బాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ వెల్లడించిన కథనం ప్రకారం గత రెండేళ్ల క్రితమే ఈ ఇద్దరి వైవాహిక జీవితం నుంచి సపరేట్ అయ్యారని తెలుస్తోంది అంతేకాకుండా ఎక్తా కపూర్ నిర్మాణంలో జడ్జిమెంటల్ హేక్యా సినిమా షూటింగ్ ప్రారంభం కావటానికి ముందే వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారట ఈ వ్యవహారం జరిగి కూడా ఒక ఏడాది కాలం అయ్యి ఉంటుందని సమాచారం ఇక ప్రకాష్ కోవెలమూడి కనికా తిల్లాన్ తమ వైవాహిక బంధానికి ముగింపు పలకటానికి ముఖ్య కారణం వారి మధ్య వ్యక్తిగత విభేదాలే అందుకు కారణమని చెప్పినప్పటికీ స్పష్టమైన కారణాలు బయటకు వెల్లడి కాలేదు అయితే వారిద్దరూ సానుకూల పరిస్థితుల్లోనే విడిపోయారనే విషయం మాత్రం సినీ వర్గాలు తాజాగా వెల్లడించాయి అయితే ఇటు ప్రకాష్ కానీ ఇటు కనికా గాని తమ బ్రేకప్ గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడకపోవటంతో ఈ విషయం ఎక్కడా కూడా మారలేదు ప్రకాష్ తో బంధాన్ని తెంచుకున్న తర్వాత గత కొద్ది నెలలుగా బాలీవుడ్ సినీ రచయిత హిమాంశు శర్మతో సన్నిహితంగా ఉంటున్నారు కేదారినాథ్ గిల్టీ సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు కేదార్నాథ్ సినిమాకు గాను ఆయనకు ఉత్తమ రచయితగా జాతీయ అవార్డు కూడా లభించింది అయితే తాజాగా వారిద్దరి మధ్య అఫైర్ కొనసాగుతుందని త్వరలోనే పెళ్లి చేసుకోవటానికి అవకాశం ఉందనే విషయాన్ని పింక్ విల్లా వెబ్సైట్ తమ కథనాల్లో పేర్కొంది ఇటీవలే అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది ఈ సినిమాకి హిమాన్షు రచయితగా పనిచేశారు అక్షయ్ రిలీజ్ చేసిన పోస్టర్ ను కనిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఏ హిమాన్షు నీ తదుపరి సినిమా కోసం నా హృదయం ఎదురు చూస్తుంది అంటూ ఆ ట్వీట్ లో కనిక పేర్కొంది దాంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే వార్త తెగ వైరల్ అవుతూ వస్తోంది ఇక తాజాగా ఒకరిపై ఒకరు అత్యంత సన్నిహితంగా ఉండే ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వారిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ పై ఒక క్లారిటీ వచ్చింది కనిక కెరీర్ విషయానికి వస్తే పంజాబీ యువతి అయిన కనికా తిల్లాన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డిగ్రీ చేసింది ఆ తర్వాత షారుఖ్ ఖాన్ రెడ్ చిలీస్ కంపెనీలో పనిచేసింది ఆ తర్వాత షారుఖాన్ ఖాన్ నటించిన శాంతి ఓం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది ఆ తర్వాత ప్రకాష్ కోవెలమూడితో ప్రేమ వివాహం జరిగింది ఈ పెళ్లి తర్వాత అనుష్క శెట్టి నటించిన సై జీరో మన్మారియాన్ కేదారినాథ్ జడ్జిమెంటల్ హేకియా చిత్రాలకు అతనితో కలిసి కూడా పనిచేసింది అలాంటి వీరు విడిపోవటం వారి సన్నిహిత వర్గాలని షాక్కి గురిచేసిందనే చెప్పాలి